धनुर्मासम नेल प्रारंभम नुंडि हरिदासुल कीर्तनलतो तूर्पु गोदावरी जिल्ला अनपर्ति वीधुलो गुम्मंलो दर्शनमिस्तू 50 मंदि प्रजलनु तरिंपचेस्तुन्नारु। प्रजलु विष्णु स्वरूपुलुगा भाविंचि भक्ति श्रद्धलतो नमस्करिस्तू अक्षय पात्रलो बिय्यं पोस्तू तरिस्तुन्नारु। धनुर्मासं పురస్కరించుకుని స్థానిక సనాతన ధర్మ పరిరక్షణ సమితి కార్యదర్శి రెడ్డి సతీష్ శర్మ హరిదాసులను నూతన వస్త్రాలు స్వయంపాకం దక్షిణ తాంబూలాలతో సత్కరించారు। ఈ సందర్భంగా రెడ్డి సతీష్ శర్మ మాట్లాడుతూ పూర్వ సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పాటిస్తూ హిందూ పండుగలకు ప్రతి ఒక్కరూ అగ్రస్థానం ఇవ్వాలని సతీష్ శర్మ కోరారు। ఈ కార్యక్రమంలో రెడ్డి రామ్మోహన్ రావు, రెడ్డి సర్వలక్ష్మి, కొవ్వూరు భీమేశ్వర రెడ్డి, కర్రి పాండురంగ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ధనుర్మాసం ప్రారంభలగైతు ధనుస్ సంక్రాంతి ధనుస్ రాశిలో రవి ప్రవేశించలగైతు మళ్ళీ నెల్లాళ్ళ పాటు ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర సంక్రాంతి రవి ఉత్తరాషాఢ రెండో పాదంలో మకర రాశిలో ప్రవేశించే కాలంలో ఈ నెల్లాళ్ళ పాటు స్త్రీమూర్తులందరూ కూడా గుమ్మాల ముందు వరిపిండితో రంగురంగుల ముగ్గులతో అందమైన ముగ్గులు పెడుతూ ఉంటారు। అలాగే చిన్నారుల చేత గుబ్బెమ్మలు పెట్టి గుబ్బెమ్మల పూజ చేయిస్తూ ఉంటారు కన్నెపిల్ల చేత। అలాగే ప్రతి ఇంటికి కూడా హరిదాసులు వచ్చి వాళ్ళు హరినామ సంకీర్తన చేస్తూ ఉంటారు। అప్పుడు గృహస్థులు అన్న వాళ్ళు వారి యొక్క మాతా పితృల యొక్క అనుగ్రహం కోసము పితృదేవతల యొక్క అనుగ్రహం కోసము దేవత మహావిష్ణువు యొక్క అనుగ్రహం కోసం వారు హరిదాసుకి బియ్యాన్ని సమర్పిస్తూ ఉంటారు। వారి దగ్గర ఉన్నది అక్షయ పాత్ర, అందులో మనం ఎప్పుడైతే వేసామో మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని భారతీయుల ప్రగాఢమైన విశ్వాసం। ఒకసారి హరిదాసు మన గుమ్మంలోకి వచ్చి హరినామ సంకీర్తన చేసినప్పుడు మనం ఏదో పనిలో ఉండని భీమైలేదనుకోండి ఆయన ఎదరికెళ్ళిపోతాడు। ఎదరికెళ్ళిపోయిన హరిదాసు మళ్ళీ మనం కాకేసినా కూడా వెనక్కి వచ్చి బియ్యం తీసుకోరు, అది వారి సాంప్రదాయం। అలాంటి గొప్ప సంస్కృతి ఉన్నప్పుడు తరతరాలని హిందూ సోదరి మీద ఉన్నది। మన సనాతన ధర్మంలో పుట్టిన వారు ప్రతి ఒక్కరూ కూడా మన భారతీయ సంస్కృతిలో ఉండే హరిదాసులని వారి సంస్కృతిని వారిని పరిరక్షించడానికి బాధ్యత మనం అందరం తీసుకోవాలి। కాబట్టి ఈ నెల్లాళ్ళు హరిదాసులు మన ఇంటికి వచ్చి మన గ్రామంలో పొరవీధుల్లో హరినామ సంకీర్తన చేస్తారు। కాబట్టి వారిని మహావిష్ణువుగా భావించి ఈ సంక్రాంతి పుణ్యకాలంలో వారికి తృణమో పణమో వస్త్రదానమో పండో ఫలమో వారికి బియ్యమో వారికి ఇచ్చే సాంప్రదాయం అనాదిగా వస్తుంది। దానిని ప్రతి సంవత్సరం అనపర్తి గ్రామంలో మేం చేస్తున్నాం। 15 మంది చేత ప్రోత్సహిస్తూ ఆ సనాతన వైదిక కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నాం। సనాతన ధర్మ పరిరక్షణ సమితి అనపర్తి తూర్పుగోదావరి।